హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను విదత్ సార్ ఈరోజు మన వీడియోలో తెలంగాణలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలపై ఒక లుక్ వేద్దాం ఏంటంటే ఈరోజు చాలా అంటే చాలా అప్డేట్స్ వచ్చాయి ఇక ఏపీకి సంబంధించిన అప్డేట్స్ గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను సో ఇదైతే తెలంగాణకు సంబంధించిన అప్డేట్ అనమాట సో నిన్న అందరూ ఎప్పుడెప్పుడ ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఈ గురుకుల రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది సో వాళ్ళు నిన్న వెబ్ నోట్ రిలీజ్ చేశారు నైట్ రిజల్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో వాటన్నిటి గురించి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు వచ్చిన రిక్వెస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మన ఛానల్లో ఉన్న కంటెంట్ గమనించి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి సో మన ఛానల్లో ఎనిమిది వందల ఇరవై మూడు వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది సో నాలుగు వందల పైగా ఫ్రీ తెలుగు అండ్ సోషల్ క్లాసెస్ ఉన్నాయి సో దాంతోపాటు మనకు ముప్పై మూడు వేల సబ్స్క్రైబర్స్ నిన్ననే రీచ్ అయింది సో మీ సపోర్ట్ వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగాను సో మీ సపోర్ట్ అనేది డెఫినెట్గా అవసరం సో మీకు కావాల్సినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ నేను అందించే ప్రయత్నం చేస్తాను ఒకవేళ మీరు మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలని కూడా జాయిన్ అవ్వచ్చు దీని ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే నేను పెట్టే ప్రతి పోస్ట్ ప్రతి వీడియో మన గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు వెంటనే అప్డేట్స్ అయితే అందుతాయి సో దాంతోపాటు డిఎస్సి ఆన్లైన్ టెస్టులు కూడా మనకు మన ఛానల్లో స్టార్ట్ అయ్యాయి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కావచ్చు ఎస్జిటి కావచ్చు సో ఈ పరీక్షలు రాయాలనుకునేవారు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కు మరి హాయ్ అని మిస్ పెట్టండి లేదంటే కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ నేను లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు డెఫినెట్గా ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ప్లస్ వీడియోస్ అందుతూనే ఉంటాయి సో వీటి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చినట్లయితే పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీసు జాబ్స్ అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లోని పోస్టుల భర్తీ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు రెడీ కావాలి సీఎం రేవంత్ రెడ్డి అనే ఒక మాట అయితే వచ్చింది సో ముప్పై లక్షల మంది నిరుద్యోగులందరూ సిద్ధంగా ఉండండి మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము మీరు చదువుకోండి అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఈ మాట చెప్పడం జరిగింది దాంతోపాటు సింగరేణిలో స్థానికులకు ఎనభై శాతం ఉద్యోగాలు అని చెప్పేసి మరో వార్త కూడా వచ్చింది ఇక తర్వాత పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీస్ జాబ్స్ అని చెప్పేసి మరో వార్త అయితే వచ్చింది అదే వార్త మరి అన్ని పేపర్లు రాశారు సో ఇది ఫుల్ ఇక ఇంతే ఇక ఇందులో మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇది సో మీకు ఇంకా డెప్త్గా చదువుకోవాలంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఈ ఈ పోస్టులన్నీ అక్కడ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లో సో ఇక తర్వాత మరో వార్త త్వరలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అదనంగా అరవై నాలుగు ఖాళీలు పదిహేను రోజుల్లో పదిహేను వేల పోజలు ఉద్యోగాల పరిచి సింగరేణిలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి నాలుగు వందల నలభై ఒకటి మంది కారుణ్య నియామక పత్రాలు అంటే నాలుగు వందల నలభై మందికి కార్నర్ నియామక పత్రాలు ఇచ్చారట అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారట సో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఇతర కానిస్టేబుల్ నియామకాలకు ఒక గ్రీన్ సిగ్నల్ పదిహేను వేల ఐదు వందల పదహారు మంది అభ్యర్థులకు సుప్రీంలో ఊరట తుది ఫలితాలపైనే ఫలితాలని ఫైనల్గా చేస్తూ ఆదేశాలు ఈ నెల పన్నెండు నుంచి నియామక పత్రాలు అంటే ఈ ఫిబ్రవరి పన్నెండు నుంచి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖలో కూడా పదివేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇన్ రిస్టెంట్గా రెండు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేస్తాం ప్రభుత్వ ఫైనాన్స్ శాఖ అనుమతి లభించింది జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు మరి నిన్ననే ప్రకటించారు ఆరోగ్యశ్రీలో పద్దెనిమిది వందల రోగాలకు వైద్యం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది అందుకే సిబ్బంది అవసరం కాబట్టి అన్ని రకాల సిబ్బంది కలిపి ఓవరాల్గా పదివేల పోస్టులు భర్తీ చేస్తాం భవిష్యత్తులో అని చెప్పేసి మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నిన్న ప్రకటన చేయడం జరిగింది ఇంకా త్వరలో వైద్య శాఖలో పదివేల పోస్టుల భర్తీ ఈ విధంగా ఆరోగ్యశ్రీ బీమా పెంపుతో ఏటా నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల భారం పడుతుంది అయినా సరే మేము అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా గ్రూప్ వన్ అభ్యర్థులకు సీఎం గుడ్ న్యూస్ రెండేళ్ల వయో పరిమితి పెంపు శరవేగంగా ఉద్యోగాల భర్తీ నాలుగు వందల నలభై ఒక్క మందికి సింగారణి ఉద్యోగాల నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం మంత్రి రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది సో ఓవరాల్గా ఈ గుడ్ న్యూస్ ఏంటంటే పోస్టుల సంఖ్య పెరగడమే కాదు వయోపరిమితి కూడా పెంచడం జరిగింది సో దీంతోపాటు స్పీడ్గా ఉద్యోగాల భర్తీ అనేది ఉంటుంది ఒకప్పట్లాగా డిలే కేసులు అవన్నీ కథలు వెంట వెంటనే భర్తీ చేయడం జరుగుతుంది సో మీరు మమ్మల్ని నమ్మండి అని అంటే చెప్పకనే చెప్పారు మన ముఖ్యమంత్రి గారు మరి గత పాలకులు ఏం చేశారో మరి త్వరలో తెలుసుకుందాం సో అరవై సరే రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ క్యాండిడేట్లు సో నేను ఒక్కటి చెప్తున్నా అంటే మేమే పా పోలీసు ఉద్యోగాలు కావచ్చు నర్సింగ్ ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తారు నోటిఫికేషన్ ఇచ్చిన గొప్పోడు కాడు వాటిని భర్తీ చేసిన గొప్పోడు ఎందుకంటే రేపు పొద్దున భర్తీ చేసిన తెల్లారే వాళ్ళకి జితాలు ఇయ్యాలి అది చేతగాకనే మీరు ఉద్యోగాలు ఇవ్వలేరు సో వీళ్ళ వల్ల అయింది మీ వల్ల కానిది వీళ్ళ వల్ల అయింది ఏంటంటే అది వీళ్ళు వచ్చిన రెండు నెలలకే ఏడు వేలకు ఉద్యోగాలు భర్తీ ఇప్పుడు పన్నెండు తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండు నుంచి కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలు అన్నిటికీ నోటి అది అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తామంటున్నారు సో అవి పన్నెండు వేలు ఇవి ఏడు వేలు వాళ్ళు వచ్చిన రెండు మూడు నెలలు కాకపోయి ఇప్పుడే ఇరవై వేల ఉద్యోగాలు దాడిపోతున్నాయి సో ఈ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళ జీతం ఇచ్చినోడుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేతగాకనే ఆ ఉద్యో నిరుద్యోగులు నిరుద్యోగులకు వాళ్ళకు నోటిఫికేషన్ లేక ఎన్ని రోజులు మీరు ఆపారు నేను నిజం చెప్తున్నా మీకు కేవలం ఉద్యోగ ఉద్యోగాలు ఇస్తే జీతాలు ఇవ్వాల్సి వస్తుంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుందని చెప్పి మీరు చేశారు అంటే వేరే వేరే స్కీమ్లకు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి అని వస్తుంది కానీ నిరుద్యోగులు అనేసరికి మాత్రం డబ్బులు వెనకకు ముందు అవుతారు అంటే వాళ్ళ ఇప్పుడు అందరి బాధ ఏంటంటే అన్ని పథకాలకు డబ్బులు ఎట్లు వస్తున్నాయి ఈ మరి నిరుద్యోగులకు అనేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలంటే చేత కాదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే జాత కాదు మరి వేరే వాళ్ళు ఇస్తే మాత్రం మళ్ళీ ఇచ్చిన వాటిని వాళ్ళు భర్తీ చేస్తున్నారు చెప్పి ఇది ఒక ఏడుపు ఇదంత ఎందుకు తలనొప్పి గ్రూప్ వన్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు సందడిగా ఆర్టీసీ కానిస్టేబుల్లా పాసింగ్ అవుట్ పరేడు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది వీళ్ళు రాసుకున్నారు నమస్తే తెలంగాణలో కేసీఆర్ కొలువులు కాంగ్రెస్ కాగితాలట ఒకసారి వచ్చి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి ఇక ఏమంటారో ఇక మీకు అర్థం అవుతుంది పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగులు భర్తీ అని చెప్పేసి ఇదే వార్త మళ్ళీ వచ్చింది ఇక హారిజెంటల్ పద్ధతి మహిళా రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఉద్యోగాల మహిళలకు ప్రత్యేకంగా ఎలాంటి రోస్టర్ పాయింట్ మార్కు ఉండదని వెళ్ళండి త్వరలో టీఎస్పిఎస్సి ట్రిబ్ పరీక్షల ఫలితాలు అంటే ఆల్రెడీ గురుకుల ఫలితాలు కూడా వచ్చేసినాయి గ్రూప్ వన్ కానీ గురుకుల కానీ ఇవన్నీ ఆగుతున్నాట కేవలం ఏ హార్ జంటలా వాటికలా అనే దాని విషయంలోనే కోర్టులో ఇదైంది కాబట్టి సో ఇప్పుడు కోర్టు క్లియరెన్స్ కూడా వచ్చింది హార్ జంటల ప్రకారమే ఇప్పుడు జస్ట్ ఓపెన్ కేటగిరీ కనిపిస్తుంది క్యాస్ట్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇంట్లో కనిపిస్తుంది కానీ ఉమెన్స్ జనరల్ ఉమెన్స్ జనరల్ అని ఇట్లా ప్రత్యేకమైన ఒక కోట ఉమెన్స్కి సపరేట్ ఉండనే ఉండదు ఇప్పుడు ఎస్సీ అంటే అందులో గర్ల్స్ రావచ్చు బాయ్స్ రావచ్చు ఎవరైనా రావచ్చు లేడీస్ జెంట్స్ ఎవరైనా రావచ్చు కాబట్టి అటు ఓపెన్ కోట ఒకటి ఉంటుంది ఇటు క్యాస్ట్ రిజర్వేషన్ కోట ఉంటుంది తప్ప అది ఓవరాగా మనకు ముప్పై మూడు శాతం అమలు అయ్యేటట్టు వాళ్ళు చూస్తారు ఇక దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తా ఎందుకంటే గురుకులాలకు సపరేట్గా చాలా మందికి కొన్ని డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లని క్లియర్ చేస్తూ మరి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇక గురుకుల నియామకాల్లో హార్జెంటర్ రిజర్వేషన్లు అని చెప్పేసి వచ్చింది ఎవరికి అన్యాయం అయితే దొరకలేదు చాలామంది వైరల్ అయ్యో మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్ మాకు ఏమైనా పోస్టులు తగ్గుతాయి అంటే అట్లా ఏం ప్రాబ్లం కాదు అందరికీ న్యాయం జరుగుతుంది ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఇక రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ టాటా మహీంద్రా కంపెనీల ఆసక్తి పెట్టుబడులకు సరళీకృత విధానం జూన్లో హైదరాబాద్లో ఏఐ సమ్మిట్ టెలిపర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్లో మరి మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళడానికి ఒక వార్త వచ్చింది ఇంకోటి ఏపీకి సంబంధించిన ఒక వార్త ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి టెట్టు నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ వచ్చింది నోటిఫికేషన్లు వచ్చాయి సో ఓవరాల్గా ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ కాకుండా ఒక స్మాల్ నోటిఫికేషన్ లాగా వచ్చింది అనమాట ఇక్కడ ఏ అంశం ఏంది అని చెప్పేసి ఒక డీటెయిల్ తీసుకున్నట్టయితే టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి టెట్టు నోటిఫికేషన్ ఫిబ్రవరి ఎనిమిదిన డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి పన్నెండున టెట్ ఫీజు ఫిబ్రవరి పదిహేడు వరకు చెల్లించవచ్చు డిఎస్సి ఫీజు ఇరవై ఒకటి వరకు చెల్లించవచ్చు ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు చెల్లించవచ్చు ఇక టెట్టు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఛాన్స్ ఉంది మరి డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ వచ్చినట్లయితే ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఛాన్స్ ఉంది ఇక ఆన్లైన్ ఎగ్జామ్ టెట్కు సంబంధించి ఫిబ్రవరి పంతొమ్మిదిన మరి ఎగ్జామ్ ఉంటుంది సో డిఎస్సికి సంబంధించి అయితే అంటే మోడల్ ఎగ్జామ్ నమూనా పరీక్ష అంటే జస్ట్ మోడల్ ఎగ్జామ్ ఇది డిఎస్సికి ఇరవై నాలుగు ఉంటుంది ఇక హాల్ టికెట్లు వచ్చినట్లయితే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి హాల్ టికెట్లు టెట్కు వస్తాయి డిఎస్సి హాల్ టికెట్లు ఇరవై మార్చి ఐదు నుంచి నోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక తర్వాత వచ్చినట్లయితే టెట్ పరీక్ష మాత్రం ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి పదిహేను వరకు ఎగ్జామ్ ఉంటుంది టెట్ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్స్ వచ్చినట్లయితే మార్చి తొమ్మిది నుంచి ముప్పై వరకు ఎగ్జామ్స్ ఉంటాయి ఇది ఒకటి గమనించాలా ఇక ఫైనల్ కీ వచ్చేసరికి అంటే ప్రాథమికకి ఫైనల్ కీ అంటే రెండు ఉంటాయి ఇక ప్రైమరీ కీ వచ్చినట్లయితే టెట్ ప్రైమరీకి మార్చి పది ఉంటే డిఎస్సి ప్రైమరీకి మార్చి ముప్పై ఒకటి అదే టెట్ ఫైనల్కి మార్చ్ పదమూడు ఏప్రిల్ రెండున డిఎస్సికి సంబంధించి ఉంటుంది సో రిజల్ట్ వచ్చినట్లయితే మనకు టెట్ రిజల్ట్స్ మార్చ్ పద్నాలుగున వస్తే డిఎస్సి రిజల్ట్స్ ఏప్రిల్ ఏడున రిలీజ్ చేస్తామని ఇంత పకడ్బందీగా ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు ఏపీలో వాళ్ళు చేస్తామంటే చేస్తారేమో మరి ఏం చేస్తారో చూడాలి సో మన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎందుకు రాదు అసలు గతంలో అసలు నోటిఫికేషన్ ఇచ్చినామంటే అందులో పోస్టుల సంఖ్య డీటెయిల్స్ ఉండదు సిలబస్ ఉండదు ఒక డేట్లు ఎప్పుడు ఉంటాయో తెలియదు అన్ని తర్వాత ప్రకటిస్తాం ఎక్కడికైనా నోటిఫికేషన్ వచ్చింది పో ఇన్ని పోస్టులంతే ఇంత ఉండే పరిస్థితి సో ఇప్పటి నుంచి తెలంగాణలో అలాంటి పరిస్థితి రాదని నేను అనుకుంటున్నాను నిరుద్యోగులందరికీ నేను చెప్పేది ఒకటే మీరు ప్రిపేర్ అవ్వండి ప్రశాంతంగా ఉండండి ఇక అంగన్వాడీలకు ఇంటర్ అర్హత తాజాగా మార్గదర్శకాల్లో మార్పులు రాష్ట్రంలో తొమ్మిది వేల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ యాభై శాతం పోస్టుల్లో హెల్పర్లకు పదోన్నతులు త్వరలో నోటిఫికేషన్కు మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తు అంగన్వాడీలకు ఒకప్పుడు టెన్త్ ఇన్ టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చేయడం జరిగింది ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఫిఫ్టీ మరి ప్రమోషన్లు ఇస్తారంట ఎవరైతే హెల్పర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అర్హతలు ఉంటే అలాంటి వాళ్ళకే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లాగా అంటే యాభై శాతం క్యాండిడేట్లకు ప్రమోషన్ ఇస్తారు మిగతా యాభై శాతం మాత్రం రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మరో వీడియోలో తెలుసుకుందాం ఇక మనకు గురుకుల ఫలితాలు రిలీజ్ అయ్యాయి దీనికి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ న్యూస్ న్యూస్ ఏంటంటే నిన్న మనకు ఒక వెబ్నోట్ అయితే కార్జెండం అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేయడం జరిగింది సో అంటే హారిజెంటల్ విధానాన్ని మేము గురుకుల భర్తీలో మేము అమలు చేస్తామని చెప్పేసి నిన్న రిలీజ్ చేయడం జరిగింది సో దానికి అనుగుణంగానే లైబ్రేరియన్ డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్ జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజీ ఈ నాలుగుకి సంబంధించినటువంటి ఓవరాల్గా లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్లు వీటికి సంబంధించి మనకు జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో పోస్టింగ్ భర్తీ చేయడానికి మరి వన్ నిస్ట్ టూ రిలీజ్ చేయడం జరిగింది సో ఏ డేట్ రోజు ఏ టైంకి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో కూడా దీనిలో పూర్తి తెలియజేయడం జరిగింది దీంతోపాటు మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సో దీన్ని బట్టి మనం ఈ సర్టిఫికేట్లన్నీ రెడీ చేసుకోవాలి నేను గతంలో వీడియో చేసినా ఇంకా మీరు ఇప్పటికే తెలిసే ఉంటారు మీకు అందరికీ అన్ని స్టడీ సర్టిఫికెట్లు అన్ని దగ్గర పెట్టుకోవాలా ఏది లేదు అనే సమస్య లేకుండా అన్నీ దగ్గర పెట్టుకోండి జాగ్రత్త ఉంచుకోండి సో ఈరోజు నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు మరి మిగిలిన రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది వన్ ఇస్ట్ టూ సరే చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇక త్వరలో గ్రూప్ వన్ ప్రకటన గతంలో నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు పరీక్షల రద్దు వయోపరిమితి సడలింపించి అందరికీ అవకాశం కల్పిస్తాం పక్షం రోజుల్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగాల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళాడు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సో ఈ విధంగా ఎన్నో అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇక గురుకుల ఫలితాల వెళ్ళడి మహిళలకు సమాంత రిజర్వేషన్ల అమలుపై న్యాయ వివాదం ముగియడం ఆ మేరకు ప్రభుత్వం మెమో జారీ చేయడంతో గురుకుల నియామక పరీక్షకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి సో ఓవరాల్గా మరి తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి గాను బోర్డు గతేడాది తొమ్మిది ఒకేసారి తొమ్మిది నియామక ప్రకటన జారీ చేసింది ఈ పోస్టుల కోసం రెండు పాయింట్ ఐదు లక్షల మంది అంటే రెండున్నర లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మరి గతేడాది ఆగస్టులో నెల రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కూడా నిర్వహించిన బోర్డు వెంటనే ప్రాథమిక తుదికీలను వెల్లడించింది ఫలితాలను కూడా వెల్లడించాలని భావించినప్పటికీ సమాంతర రిజర్వేషన్లు అనే అంశం ఏదైతే ఉందో మరి దానికోసమే లేటు కావడం జరిగింది తొలుత సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలో డిగ్రీ జూనియర్ కళాశాలలు లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు సంబంధించిన ధృవీకరణ పత్రాల పరిశీలన వీరిగా వన్ ఇష్ట నిష్పత్తి ప్రకటించింది ఆల్రెడీ నైట్ ఆల్రెడీ ప్రకటించింది ఈ పాటికి మీరు అందరూ చూసుకునే ఉంటారు సో ఇంకా వేగంగా ఈ ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసి బోర్డు కార్యాలయ సిద్ధం చేసుకుంది నోటిఫికేషన్లోని కొన్ని పోస్టులకు ఈ నెల తొమ్మిదిన పదిన మరి పదో తేదీలో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాలని భావిస్తుంది సో ఇప్పటికే మరి గురుకుల సిబ్బంది ఇతర విభాగాల అధికారుల ధృవీకరణ పత్రాలపై మరి పరిశీలన అవగాహన తరగతి పూర్తి చేసింది అంటే వాళ్ళకి ఎట్లా ధృవీకరణ పత్రాలు పరిశీలించాలనే విషయంపై ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఇక డెమో తరగతుల వారి తర్వాత కొన్నింటికి లైబ్రరీ అని ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫలితాలు వెల్లడించాలంటే డెమో తరగతులు పూర్తి చేయాల్సిందే ఎందుకంటే వాటి కంపల్సరీ డెమో నిర్వహించాలా ఈ తరగతులను పది పదకొండు పన్నెండు తేదీలో పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది ఫిబ్రవరి పది పదకొండు పన్నెండు ఇక ఈ ప్రక్రియ వేగంగా మూడు రోజులనే పూర్తి చేసేందుకు వీలుగా పదమూడు డెమో తరగతుల మూల్యాంకన బోర్డులో నియమించింది అంటే ఈవాల్యుయేషన్ బోర్డులో కూడా నియమించిందట ఈ నెల పదమూడు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల పద్నాలుగున అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని బోర్డు భావిస్తుంది సో వన్ ఇస్ట్ టూ ఉంది కదా అందులో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మరి పెడతారు మొత్తం మీద డెమో పెట్టి ఆ మార్కుల ఆధారంగా ఇందులో వచ్చిన ఆధారంగా వన్ ఇస్ట్ వన్ రిజల్ట్ రిజల్ట్ పద్నాలుగు ఇచ్చేసి ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో ఇంత ఫాస్ట్గా ఇస్తే మాత్రం గత ఇంకొక రెండు మూడు రోజుల్లో కేవలం మూడు నాలుగు రోజుల్లోనే ఇదంతా పూర్తి చేస్తే మాత్రం చాలా అంటే చాలా అందరికి సంతోషం అంటే ఒక ఒకటి పూర్తి అయితే కదా ఇంకో పని మరి స్టార్ట్ అవుతుంది సో దాని గురించి మరి ఈ విధంగా ఉంది సో మన ఛానల్ మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మీకు అందజేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో డెఫినెట్గా మీరు ఎవరైనా ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళంటూ కూడా మన ఛానల్లో మరి ఆన్లైన్ ఇంట్రెస్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి తెలుగు సోషల్ ఎడ్యుక్యూటీకి సంబంధించి సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనకు వాట్సాప్ గ్రూప్లో అప్రోచ్ అవ్వండి డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్